రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాలి మీకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ మీరు గెలిచారు ఎమ్మెల్యే టిఆర్ఎస్ మాకు దౌర్భాగ్యం ఏంటంటే మిమ్మల్ని గెలిపించుకున్నాక మాకు ఇంకా హెరాస్మెంట్ ఎక్కువైందండి మల్కాజ్గిరిలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ పాయింట్ టు యూ ఎందుకనంటే ఎంపీ మీరు అయ్యారు ఎమ్మెల్యే వాళ్ళు అయ్యారు స్టేట్ పవర్ ఆల్ దగ్గర ఉంది మీరు వెళ్ళి చూడండి రోడ్లు ఎట్లా ఉన్నాయి ఎంతమందికి కళ్ళ ఆపరేషన్ అవుతుందో మీకు తెలుసా రెడ్డి గారు ఈ ఏరియాలో ఎంతమందికి ఎందుకు దుమ్ము రోడ్లు ఎక్కడ సరిగ్గా ఉన్నాయండి సి ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ వీఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం మీరున్నారు కదా ఎమ్మెల్యేకి వేశారు కదా మీకు తెలియాలి విషయాలు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోగలిగితే తీసుకోండి రోడ్డు మనం ఆ డైవర్షన్ చేసినా కూడా కొంత మేలు జరిగేటట్టుంది ఒక్కసారి కాంప్రహెన్సివ్ ఒక్కసారి మానవులని కాంటూర్ లెవెల్స్ తీసుకొని గ్రావిటీ ఎటువైపు డైవర్ట్ చేయొచ్చు ఒక 3-4 దిక్కులా డైవర్ట్ చేస్తే ఇది మేలు జరుగుతుంది కొంచెం దాన్ని ఎగ్జామిన్ చేయించి ఇంజనీర్లను పంపించి మేము అవసరమైతే మీరని ఒకసారి పర్సనల్ విజిట్ చేయండి అంటే ఇది మెయిన్గా తిరిగి చూస్తే కానీ అర్థం కాదు చెప్తే ఇది అర్థం చేసుకోవడం కష్టము నేను కూడా ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని పరామర్శించి సరే చూద్దాము అసలు కాళ్ళు దిక్కు చూద్దాము అని వస్తే చూస్తే నాకు అనిపిస్తున్నది సో దీనికి కొంచెం మీరు ఒకసారి విజిట్ చేసి కొంచెం టైం తీసుకొని వచ్చి ఇంజనీర్లను తీసుకొచ్చి కొంచెం కాంటూర్ లెవెల్స్ దీపి కాంటూర్ లెవెల్స్ దీపించి ఎక్కడి నుంచి అక్కడ కొత్త కొంత డైవర్ట్ చేసి ఒక 3-4 ఛానల్స్లలో ఇది చేసినాం అనుకో కొంచెం ఈజీ అవుద్ది పర్మనెంట్ సొల్యూషన్ అవుద్ది ఒక్కొక్కసారి మీరు పర్సనల్గా ఎగ్జామిన్ చేయండి నేను వాళ్ళకి చెప్పబోతున్నా మీరు వస్తారని మీరు 2 రోజులలో ఎప్పుడైనా చూసుకొని ఒకసారి పర్సనల్ విజిట్ చేయండి కొంచెం ప్రాబ్లం కాకుండా చూడండి ఇది దీన్ని ఎక్కడో ఒక దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి దీన్ని ఏంది ఎట్లా అనేది మరి చూడండి లేదండి ఇక రోడ్ అన్న పెద్దగా దోబి పెద్ద ట్రంక్ లైన్ అన్న కడతావా ఈ చిన్న ట్రంక్ల దీంతో ఎట్లా అనేది ఒకవేళ డివిజన్ చేసి చేసేటట్టు ఉంటే అదొక కొంచెం దాన్ని సరి చేసి నాకు మళ్ళీ చెప్పు నేను వీళ్ళకి కూడా చెప్పుకోతున్నాను మీరు వస్తారని మీరు ఒక్కసారి పర్సనల్గా అడ్రస్ చేయండి.